హాయ్ హలో, వెల్కమ్ టు విక్రాంత్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ చూడండి, విక్రాంత్ రెడీ అయిపోయాడు హాస్పిటల్కి వెళ్ళడానికి వ్యాక్సినేషన్కి. అందుకే ఈరోజు ఎలాంటి రెసిపీ చేయలేదు. మా అమ్మ వచ్చేసి ఈరోజు ఆకరపప్పు చేసింది, దాన్నే మీతో షేర్ చేసుకుంటున్నా రెసిపీ. అంతే, ముందైతే ఆకరపప్పు తీసుకోవాలండి. 10 నుంచి 15 వచ్చేసి మిర్చి తీసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటోలు, చిన్న ఉల్లిపాయలు 1, తర్వాత పప్పు. సో ఇది మొత్తం తీసుకొని దాని తర్వాత కరివేపాకు, చింతపండు అండి. దాని తర్వాత జీరా, ఆవాలు, దాని తర్వాత పసుపు. దాన్నే బాగా కడుక్కుంటున్నామండి, మట్టి ఉంటుంది కదా అందుకోసం. దాన్ని నీట్గా వాష్ చేసుకుంటున్నాము. తర్వాత పప్పు కూడా వాష్ చేసుకుంటున్నామండి. దాని తర్వాత ఇలా కాసేపు వాటర్లో సోక్ చేసేస్తే మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది. అంత లోపల చిన్న చిన్నగా టమాటోలు, దాని తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత చింతపండు వాటర్లో నానబెట్టాము. తర్వాత అదే ఆకురపప్పు పాలాకు వచ్చేసి పప్పులో కుక్కర్లో వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత టమాటోలు, పచ్చిమిర్చి, రెండు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత రాళ్ళు, కొంచెం తర్వాత చిన్న ఉల్లిపాయలు, తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఇలా విజిల్ పెట్టేయాలండి. ఇక్కడ చూడండి, విక్రాంత్ ఆడుకుంటున్నాడు టీవీ చూసుకుంటూ. ఆకలేసిందంట, అందుకే సరి తినిపిద్దామని కూర్చుంటున్నా. వాడికి సరి తెచ్చాను తినిపించడానికి. అంతలో గయగయ అరుస్తున్నాడు. చూడండి, ఇలా మాకు 5 విజిల్స్ రావాలి. తిన్న తర్వాత వాకర్లో వేసాను, అలా అలా వాక్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. చూడండి, వాడైతే టీవీ మీద చాలా ఇంట్రెస్ట్ అండి. యాడ్ రాగానే చాలు, టీవీ ముందుకు వెళ్తాడు, అయిపోతే ఇలా రిటర్న్ వచ్చేస్తాడు. తర్వాత వాడికి ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, లేకపోతే చిన్న చిన్నది ఏమైనా కనిపించిందంటే ఇగో ఇలా అన్నీ లాగి కిందకి వేసిస్తాడు. చూడండి, ఆడుకుంటున్నాడు. దాని తర్వాత చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్నగా స్మాష్ చేసి పెట్టుకున్నాము. తర్వాత పప్పు ఉంటుంది కదా, దాన్ని దింపేసి ఇలా వెనుపుకోవాలండి తాలింపుకి. ఆయిల్ వేసి సాసులు వేసుకున్నాను. అది చిటపెట అన్నం లోపే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఫిల్టర్ చేసుకుంటున్నా స్మాష్ చేసుకొని. అది చిటపట అనే లోపే తర్వాత చూడండి, చిట్ 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 అంటుంది. అలా అనే లోపు జీరా ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్లేవర్ బయటికి రాగానే కొత్తిమీర ఆకు, దాని తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ఉల్లిపాయలు, అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా, ఆ ఫ్లేవర్ మొత్తం దిగేంత వరకు, అది కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు. చూడండి, అలా మొత్తం ఫ్రై అవ్వాలి. తర్వాత లైట్గా పసుపు వేసుకుంటున్నాము. పసుపు వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఎనపు పెట్టుకున్నాం కదండి, దాన్ని వచ్చేసి అలా వేసేసుకోవాలి డైరెక్ట్గా. చూడండి, వేసుకునేసాను నేను. వేసుకొని అది వచ్చేసి బాగా ఇగో ఇలా రావాలి.
తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. లాస్ట్ అవుట్పుట్ చూడండి, ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చారు వచ్చేసి వేయడంలో చాలా బాగుంటుందండి. మీకు ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే నా ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.